హలో అండి, చూసారా? విశ్వాసానికి మారుపేరు. మనం ఎప్పుడో ఒకసారి ఒక బుక్క పెట్టినా కూడా మనల్ని గుర్తుపట్టేస్తాయి. తోక ఒప్పుకుంటూ వాటి విశ్వాసాన్ని మనకు తెలియజేస్తాయి. నేను మామూలుగా అన్నం మిగిలిందంటే చెత్తలో పడేయను. చాలా మంది చెత్త డబ్బాలు వేస్తుంటారు. నేనైతే మేము తిన్నంతా చేస్తా, కాకపోతే అప్పుడప్పుడు మిగులుతుంటది కదా, అలాంటప్పుడు నేను బయటకు వెళ్ళేటప్పుడు నా దగ్గర అంటే నా కార్లో తీసుకెళ్లి ఎక్కడ డాగ్స్ ఉంటాయో వాటికి పెట్టేస్తా అనమాట. అన్నం అస్సలు చెత్తలో పడేయను, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం చెత్తలో పడేయద్దు. మనం దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే అంత టైం టు టైం మనకు కడుపు నిండా దొరుకుతుంది. సో నేను అట్లా తీసుకెళ్లి ఇంకా ఈ రోజు ల్యాండ్ కి వెళ్తూ ఇక్కడ డాగ్స్ కేసి వెళ్ళిన. ఈ వీడియో పెట్టడంలో నా ఉద్దేశం ఏంటంటే అన్నం చెత్త కుప్పలో పడేయద్దు, అన్నం ఎక్కడంటే అక్కడ పడేయద్దు అనేది మాత్రమే. నేనేదో డాగ్స్ కి ఫుడ్ పెడుతున్నా అని వీడియో పెట్టడం కోసం మాత్రం కాదు. ఇగో మా ల్యాండ్ కి వచ్చేసిన, ఇంకా చూడండి మా ల్యాండ్ లో ఏమేమి చేసినా ఈ రోజు. ఇంత మంచిగా దూరి దూరి పోతుంది మమ్మీ, దూరి దూరి పోయి వస్తుంది అమ్మ. అటెట హలో ఆ ఎండిది తింటుందమ్మ. అయితే మన ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ప్రాణాలని పెంచుకుంటూ ఉంటాం కదా, వీటిని రాబిడ్స్ని కానీ ఫిషెస్ని కానీ, ఇంటికి ఏదైనా కీడు ఉంటే ఇంట్లో ఉండే ఆ జీవాలు వాటి మీద తీసుకుంటుంటాయి. ఈ మధ్య కొంచెం ఇట్లా ఉండే అయితే రాబిడ్స్ వేరే వాళ్ళు ఏమో పెంచుకుంటామంటే పైన ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి వేరే వాళ్ళు పెంచుకుంటా ఉంటే 5 పిల్లలు లాస్ట్ టైం పెట్టిన పిల్లలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసింది పెంచుకోమని చెప్పి. పైన అంతా ఎక్కువ వాటికి సాల్తా లేవు, అంతా కచ్చిరి పిచ్చిరి అయిపోతుందని చెప్పి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే వేరే వాళ్ళు పెంచుకుంటున్నారు. వాళ్ళకి ఆ పిల్లలు ఇచ్చేసింది. అయితే పెద్దవి 4 ఉండే, పెద్దవి 4 ఉంటే 2 చనిపోయినాయి, ఇంకా 2 తీసుకొచ్చి ఇక్కడ వేసినాయి. ఇవి కూడా చాలా లాస్ట్ స్టేజ్లో ఉండే, ఒకటి నల్లది ఒకటి తెల్లది, ఒకటైతే చనిపోయింది ఇక్కడికి వచ్చినాక కూడా. ఇవి రెండు కూడా ఇంకా చచ్చిపోతాయి అనుకున్నాం, కానీ దీనికి దేవుడు అంటే నూకలు ఇచ్చండి ఈ ల్యాండ్లో, దీనికి ఇక్కడ రుణం అయితే ఇంక ఇక్కడ ఉండి ఇక్కడ ఒకటే బతుకుతుంది. వారమైందా 10 రోజులైందా? 10 రోజులైనట్టున్నాం. వారం 10 రోజులైంది ఇక్కడ వేసినాము, ఇక్కడ బతుకుతుంది అన్నీ తినుకుంటూ. ఈ గడ్డి బాగా తినేది అది ఇంట్లో ఉన్నప్పుడు, దొరుకుతలేదు ఇక్కడికి వచ్చినా కడిగిది అయిపోయింది. అది కూడా ఇక్కడ కూర్చుంటుంటుంది ఒకసారి ఈడేస్తా తిన్నప్పుడు తినని. అన్ని టేస్ట్ చేస్తున్నాం, పోయి అన్ని టేస్ట్ చేస్తున్నాం రకరకాలు. దానికి నచ్చినవన్నీ టేస్ట్ చేస్తా. నేను మొన్న ఇక్కడ వేసిన తినేసింది, ఇంకా అది ఏదో తింటుంది మొత్తం తిరుగుతుంది. అయితే ఈరోజు దానికి జత తెద్దామని చెప్పి లాస్ట్ టైం తెచ్చిన కాడికి వెళ్ళినాము లేకుండా. అయితే దీనికి జత ఇంకో జత అంటే ఇంకా ఇది మొగదుంది, 2 ఆడయి 1 మొగది తెద్దామని, లేదా 1 పేరు తెచ్చేస్తే ఇంకా 3 కలిసి ఉంటాయి కదా అట్లా అన్నట్టు అనుకుంటున్నాం. తెచ్చేస్తాం ఇక్కడే బతికిపోతుంది. మీరు అనుకుంటుండొచ్చు అంటే ఇదేంది ఒక్కడే పెట్టిరు ఏమైనా కుందేళ్ళు అడిగిన అని చెప్పి. నానా ఇది చూపినానా, కనిపించినవన్నిటి గురించి చెప్తా. ఇదైతే చాలా వాటికి మనకు వస్తుంది మీకు తెలుసా, దీన్ని కాటికాక అంటాం. అయితే ఇదైతే హెయిర్ నల్లగా కావడం కోసము, ఇది నూరి తలకు పెట్టుకుంటేనైతే మొత్తం హెయిర్ నల్లగా అవుతుంది. చిన్నప్పుడు అయితే ఇది బ్లాక్ బోర్డులు బోర్డు ఉంటుంది కదా మనం రాసుకునేది స్కూళ్ళల్లో, బొగ్గులు ఇది వేసి దంచి పూసేటోళ్ళం. ఎంత మంచిగా ఏదో రాసుకోవడానికి. వెంటికలు కూడా ఇట్లా ఇదంతా ఎండబెట్టి పౌడర్ చేసుకొని అందులో నువ్వుల నూనె లేకపోతే ఏదో ఒకటి అట్లా నూనెలో కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, ప్యూర్ బ్లాక్ ఉంటుంది, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇంకా దేనికో వాడతారు ఇవి, అంటే కొన్ని కొన్ని ఆకులు తెలిసినా చెప్తాను. ఇక్కడ ఇద్దరు వచ్చిందన్న, నిన్న మొత్తం వచ్చి నైట్ వచ్చిర్రు మా రాముడు మా నా కొడుకు. మొన్న అక్కడ వరకు పట్టిపోయినాం కదా సగం వరకు, అది పైన రాలేమ్మ అది కూడా వచ్చింది. మొన్న సగం వరకు వేసి వెళ్ళినాం నీళ్ళు పాదులకి, పాదులలో వేసి చెట్ల మీద పెట్టి. ఇంకా నిన్న వచ్చిర్రు మా బాబు రాముడు వచ్చి వాళ్ళు ఆఫ్టైజ్ మన వేపకాయలు వీటిని అంతా ఊడ్చేసి దంచి పౌడర్ వేస్తే మస్తు సత్తా చెట్లకి.
సేంద్రియ పంటలు అంటారు కదా ఇదే. అప్పుడేమో వరి చేలల్లో మా చిన్నకున్నప్పుడు ఎరువులు గిరువులు అనేది తెలియదు. మొత్తం మా చిన్న వాళ్ళు మా తాతలు ఇట్లంతా ఎట్లా చేసేవాళ్ళు అంటే మొత్తం ఇట్లా ఆకు చెట్లు ఉంటాయి కదా అన్నీ ఆకు కొట్టేస్తుండే. ఆకు కొట్టేసి మొత్తం కుంది మన్న మడిలో పోసేస్తుండే ముక్కలు మొత్తం. ఇంకా దిబ్బేరు ఉంటుంది కదా ఊర్లో మన బర్రెపేడ అదేంటిది బూడిద ఇంట్లో పొయ్యి మంట వేసుకున్న వంట చేసుకున్న బూడిద పోసేవాళ్ళు దిబ్బలో. అట్లనే బర్రెపేడ బర్రె కింద ఉండే చెత్త చెదారం గడ్డి మిగిలిపోయిన గడ్డి అవంతా ఎక్కి దిబ్బలో పోస్తుండే. ఆ దిబ్బెరువు ఇట్లా వేపాకు కుందు పెట్టిన వేపాకు అంతా మురగ పెట్టేసి అన్నీ వేసేసి దున్నేస్తుండే నీళ్లు పట్టేస్తుండే. తర్వాత 15 రోజులకి అట్లా నారేస్తుండే. ఏ మందులు మాకు లేదు. చీడ పీడలు అంటే పురుగు గిరుగు అంటే వేప నూనె వేప గింజలన్నీ ఎండబెట్టి వేప కాయలు ఏరుకొస్తుండే. అవన్నీ ఏట్లోకి వెళ్ళి ఆ వేప పండ్లన్నీ మాగిన తర్వాత వాటిని తొక్కేస్తే అంతా ఇంకా గింజలు అదంతా పేస్ట్ పేస్ట్ వేరే అయిపోతుంది. ఇంకా ఏట్లోకి వెళ్ళి గింజలు క్లీన్ చేసుకొచ్చి వేప నూనె చేసి వేప నూనె పిచికారీ చేస్తుండే. ఇప్పటికీ ఇలాంటి చెట్లకి వాటికి ఇట్లకి వేప నూనె పడతారు. నేనైతే ఊరికి వెళ్ళినప్పుడు ఈసారి తెచ్చిపెట్టుకుంటా ఎందుకంటే మా చెట్లకు అవసరం కదా. నేను కూడా మందులు గింజలు అవి ఇవి ఏం కొట్టను. మొత్తం మా చిన్న ఎట్లా చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయము సేమ్ నేను అట్లనే చేస్తాను. ఇట్లా ఒకవేళ మీ సైడ్ ఏడన్నా వేపకాయలు ఇట్లా రాలిపోయింటే అన్నీ ఊడ్చేసి కుప్ప చేసి దంచి పెట్టుకోండి పౌడరు. ఒక పిడికిడేస్తే చాలు ఇంత గుప్పిడి వేసినామంటే ఇప్పుడు పూత పిందె వచ్చే టైంలో అవి ఎట్లనే నిలబడిపోతాయి రాలవు. ఇవి దగ్గర పెట్టింది అన్న వేడ పెట్టింది ఇది కాదా కొమ్మల కమ్మి అవును కదా ఇంకా ఇవంతా ఇంకా ఇది చెట్టు పెట్టేటప్పుడు తల్లి వేరు తెగిపోయింది మధ్యలో ఉండే పెద్ద వేరు తెగిపోయింది అయినా కూడా పెట్టేసారు వాడిపోయి అట్లనే ఉండే. ఎన్నిసార్లు వీడియో పెట్టినప్పుడు చూపించిన ఇది రెడ్ వెరైటీ మళ్ళీ బతుకుతుందా బతుకదు అని అయితే మొత్తానికి ఎగురు పెడుతుంది. చూసినారా మన ల్యాండ్లో ఒక్క చెట్టుకు కూడా ఏం అవ్వలే. ఇది తల్లి వేరు పోయింది అట్లనే అది ఏది జీడి మామిడి తెచ్చేటప్పుడే డ్యామేజ్ అయింది. ఇదైతే నిగుడుకుంది ఇగో వచ్చేసింది ఇక్కడ ఇంకా ఇంకా బేఫికర్ అప్ప ఒక్కదానికి కూడా ఏం కాలేదు సంతోషం. దానికి ఏమవుతుందో ఏమో అని ఇప్పుడు డౌట్గా ఉన్నా కూడా తీసేసి వేరే పెడదామన్నా కూడా చూద్దాం 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 అనుకుంటా ఉన్నాం. తొందరపడకుండా పండ్లు అయిపోతూనే ఉన్నాయి తింటానే ఉన్నాయి ఆ కింద పడి అక్కడ కూడా తినేస్తుంది చూడు. దీనికే ఉంది ఇగో ఇక్కడ చూసినావా మొత్తం తినేసినాయి ఇది పండే పండు మొత్తం తినేసినాయి పండు అయింది అది మెత్తనే ఉన్నట్టుంది జర్ర మన ల్యాండ్లోకి వచ్చి బాడ్స్ తిన్నాయన్నా కూడా మనకి మనకు కూడా మంచిదే మనకు కూడా పుణ్యమే వాటి కడుపు నింపుతూ నింపుతుంటే. మొత్తానికి చెట్లన్నీ వచ్చేసినాయి జామ చెట్టు ఎగురు వచ్చేసిందో హ్యాపీ. అయితే జీడిమామిడి చెట్టు అయితే మరీ పెట్టేటప్పుడు అంతా కదిలిపోయి మట్టి అంతా పోయి వేర్లు బయటపడిపోయినాయి. అది బతకదని చెప్పారు అది రీప్లేస్ చేసి మేము పెట్టుకున్నా అది మాత్రము చూద్దాం చూద్దాం అనుకున్నా వచ్చేసింది కథం. చెట్లన్నీ సూపరు అయిపోయింది నాన్న వచ్చేసిన అన్ని గిల్లు గిల్లు పెడుతున్నా. ఇది చిన్నశ్రీ కదా ఇది అది మమ్మీ ఇది పెద్దశ్రీ చిన్నశ్రీ దీని ఆపోజిట్ అవుతుంది. ఈ చెట్టు ఎట్లా చేసిందా బాగా చిన్న అయితే ఇది పెద్దగా అయినాక ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు కదా మనం నెక్స్ట్ కాక మళ్ళీ సారీ మన ఉసిరి చెట్టు కింద భోజనం చేద్దాం. ఆ రోజు మాత్రం వెజ్ పప్పు అన్న తిందాం. ఇది గంగరే చెట్టు అబ్బా ఎంత పెద్ద పెద్ద వచ్చినాయి చూడు అవి ఇగుర్లు నేరేడు పండు మమ్మీ అదే గంగరేగు రేయి పండు అది కదా ఆహా ఇది నేరేడు గంగరేగు ఇది ఇది హనుమాన్ ఫలం హనుమాన్ ఎంత పెద్ద వస్తుంది చూడమ్మ గాలికి రిగిపోయింది. ఈ రోజు కత్తి మర్చిపోకుండా తెచ్చిన
సంబార ఫలము చాలా పెద్దగా వస్తుంది అంట. ఇది కూడా ఫుల్ వచ్చినట్టుంది పూత. ఇక్కడ చూసినా ఇవన్నీ వచ్చేసినాయి సార్, మొలకలు అన్ని గోడారు పంట పెట్టినవి. అవును, చిక్కుడు వచ్చినాయి, ప్రతిదీ వచ్చింది, సీడ్లు అన్ని బాగున్నాయి. కాకర గుమ్మడి ఇవి చూడా, మర్రి చెట్లు ఎంత బాగా వచ్చినాయి. మనం పెట్టిన చెట్టల్లో బతుకుందానా? ఇలా రెండు పిల్లకలు వచ్చినాయి. ఏ చెట్టుకి ఏమవ్వలే, ఈ చెట్టు పెట్టినా అప్పుడు దీనికి రెండు పిల్లకలు చూడు ఎంత గమ్మత్తుగా. ఇది పోస్తున్నా, ఈ ప్రాంతం ఈ ఏరియా మొత్తం ఇంకా అయితే ఆకుకూరలు అవి మనము కట్టుకుంటాం కదా, ఆకుకూరలు కట్టలు కడతాం కదా. అయితే ఇట్లా అరిటాకులు అరటి చెట్లకు ఉండేవి కింద ఇవి ఉంటాయి కదా ఎండిపోయినవి, ఇవి తీసుకొని కట్టుకోవచ్చు, చాలా గట్టిగా చాలా బాగుంటాయి. కాకపోతే ఇవి నీళ్ళలో నానిపి తర్వాత తీయాలి. మరి చిన్న చెట్లది పనికొస్తుందో పనికిరాదో తెలియదు, నేను మెంతి కూర తీసుకుంటా. పెద్ద చెట్లది అయితే పనికొస్తుంది. మీ దగ్గర అరటి చెట్లు ఉంటే ఆకుకూరలకి ఇవి వాడుకోండి కట్టుకోవడానికి, లబ్బర్లో వేసే కంటే. చెట్టుకి పక్కన వచ్చింది ప్రతి చెట్టు. మేము ఏదైతే ఇందులో పెట్టినామో ప్రతి ఒక్కటి బతికిపోయింది, దేనికి ఏమవ్వలే. వీళ్ళు చెట్లు పెట్టిన వాళ్ళే చెట్లు పెట్టినప్పుడే అదేంటిది జీడి మామిడి ఒక్కటి పోయింది, అది ఫస్టే వాళ్ళు ఇరగొట్టేసి పెట్టేది, అది పెట్టేటప్పుడు మంచి పెట్టలే, అప్పుడే వాళ్ళ నుంచి తేవడంలోనే వాడిపోయింది. 2 డేస్కే పెట్టే వరకు కూడా ఉండలే. జామ చెట్టు అయితే తల్లి వేరు పొయ్యి పెట్టిర్రు, మిగతా ఉన్న పిల్ల వేర్లే కొన్ని రోజులు ఇన్ని రోజులు పట్టింది చూడు, ఒక నెల పట్టిందేమో అది ఆ పిల్ల వేర్లు అందుకొని చేసుకొని ఇప్పుడు ఇగుర్లు పెట్టింది. మొత్తం అసలు బ్రహ్మాండంగా వచ్చేసినాయి అన్నీ. ముందే చెప్పుకుంటున్నాం అయితే దీన్ని ఇట్లా కొంచెం తెంపుకుంటా. డ్రాగన్ ఫ్రూట్ చూడమ్మా, డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసింది. అదో ఈ కొమ్మ వచ్చింది నన్ను, ఇది మొత్తం అదే, ఇది వచ్చే చూడు ఇక్కడే పుట్టి పెరిగింది. అది ఇది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కదా, ఎల్లో ఇది ఎన్ని రోజులకు వెళ్ళింది చూసినావా? మల్లి చెట్టు వెళ్ళిందా? ఇదిగో అరే అరే ఎన్ని రోజులు చూసినామ్మా, మీద పచ్చనే ఉంది అసలు, అంతా ఎండిపోయి పచ్చగానే ఉండే. వస్తుంది రాదు అని ఇంకొక మల్లి చెట్టు తెచ్చి పెట్టినా పెద్ద మల్లి, ఇది కూడా వచ్చేసింది. కరివేపాకు కూడా వచ్చింది. పప్పి మునగా తెంపుతారా? ఎగ్స్ వేసి వండుకుంటే మస్తుంటది. ఇది అంతది కదా, ఇప్పుడు అది తెంపుకోలేము. ఇది ఎందుకు, నెక్స్ట్ టైం నా వెరైటీ వెరైటీ మునగాకి ఇంకోసారి తెంపుతా. అది గుడ్డ చేసుకుంటే భలే ఉంటుంది. ఇది అది మసాలా ఆకు, బిర్యానీ ఆకు. ఇంకో చెట్టు పెట్టాం కానీ డ్రిప్ వేసిన తర్వాత వీటి వారుకుంటే వీటికి నీళ్ళు పోయినాను. చిలకలు అన్ని బాగా మరుచుకుంటా మస్తు, ఈ చిలకలు తిరుగుతున్నాయి. ఇంకోటి అక్కడ ఫ్రూట్స్ పెట్టే మించి ఉన్నాయి కదా మన ల్యాండ్లో. జామకాయలు అయితే ఒక్కొక్క చెట్టు ఇట్లా బాగుండే, ఇట్లా ఇంట్లో చూడలే మనం. నువ్వు తినేసినావు అయిందా జామకాయ? తినేసినావు.
కొంచెం కూడా ఎక్కడ తినేసిన డాడీ జామకాయ తెచ్చిండు తినేసిన. అయితే ఈ లైన్ లో కూడా అవునా అన్ని ఇంకా చిలకలు బర్డ్స్ ఇంకా నా ఫ్రెండ్ రాలేదేంది ఈ రోజు నేను వచ్చినా తెలిస్తే రావాలే. హలో అమ్మ చిలక బా ఎంత బాగుంది అమ్మ చిలకనా కిందకి పిల్ల పోయింది నా నైట్ రామచిలుకలు రామచిలుకలు మల్లెండ్ల కాకపోతే ఇంకెక్కడుంటాయి ఏమైనా మల్లెండ్ల కాకపోతే ఎక్కడుంటాయి. ఇది పుణ్యస్థలం కృష్ణవేణి తీసుకుంది కదా ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే మెంతం మెంతం కూర తీసుకోబోతున్నా. అరిటాకులు లాకలు చెప్పినా కదా ఇవి వీటికి నానుపుకున్నామంటే మస్తు పనికొస్తాయి. ఆకుకూరలు పాలకూరలు ఇట్లా ఏవైనా నాకు మూడి వేయడానికి వస్తలేదు. ఇంత కష్టపడి మూడి వేయద్దు ఇట్లా వేస్తే ఇంకా రైతులు చేసినట్టే ఊరికే తిప్పేస్తారు వాళ్ళు భలే గమ్మత్తుగా. ఎంత తృప్తి ఉంటుంది కదా ఇట్లా మనం మన చేతులతో మనం వేసుకొని మనం ఇట్లా తీసుకొని తింటుంటే. ఇది ఎందుకు కడుతున్నానంటే ఇది కట్ చేసుకునేటప్పుడు ఓవర్ని ఇట్లా ముదిరి తీసేసి చేసుకోవాలి చిన్నది కదా అందుకోసం అట్లా. చిన్న మెంతం వచ్చేసింది అయితే ఇంటి దగ్గర 10 3 10 2 ఏమో అయితే ఇట్లా 30 రూపాయలు 40 రూపాయలు కొట్ట ఇది మన ల్యాండ్లో 50 రూపాయలు తీసిన ఇది చాలు అది పెద్దగా అయినాక కూడా చేసుకోవచ్చు కదా. ఫస్ట్ టైం మన ల్యాండ్లో పంట అంటే పండ్లు వచ్చినాయి ఆకుకూరలు అయితే నాకు ఇవి కట్టలు కట్టనికే ఒక కథ అయింది అందుకే అంతసేపు తీయలే వీడియో. అయితే ఈ మెంతి కూర ఎట్లా చేస్తా టమాటా వేసి చూడండి మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా చాలా ఉందిలే పెద్దగానే ఇంకా అయితే మెంతి కూర చాలా మంచిది షుగర్ పేషెంట్లకి అయితే చపాతీ లెక్క వేసుకుంది తీయలగిస్తున్నాం. ఫస్ట్ ఉయ్యాలకు కూర్చున్నాం కదా ట్రైల్ నన్నులో అంత బాగాలేదు కానీ మస్తుందిగా దొండచెట్టు తెచ్చినాం ఇంటికాంచి. అయితే మొన్న ఇవి రెచ్చి పెట్టిండే ఎదురులో వచ్చేసినాయన ఇది ఎక్కడ పెడదాం. ఇది దొండకాయలు అయితే హైబ్రిడ్ లాగా అది నాటు హైబ్రిడ్ లాగా కాయ ఎనీ టైం కాస్తానే ఉంటుంది ఇంత పొడవు పెద్ద పెద్ద కాయలు నాటు అంటాం. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే తెప్పించినాం వాళ్ళే గుర్తు పెట్టుకొని తెచ్చిచ్చారు పెట్టమని చెప్పి పెట్టు దినాల మస్తు అంతా తీసేటని చెప్పి తెచ్చిచ్చాడు ఆ అబ్బాయి. ఎక్కడన్నా పెట్టేసా ఎంత బాగుంది కదా ఇవాళ ఉంటుంటే మళ్ళీ కూడా వస్తే మస్తు అడుగుంటాడేమో ఆసుపత్రులు చూద్దాం దా నన్ను ఎట్లయినాయో 3 డేస్కి ఒకసారి వస్తున్నా వచ్చినప్పుడల్లా వీడియో పెడుతున్నా. కొంతమంది ఏమో అది కాకుండా ఉందంటారు
కొంతమంది ఏమో ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అంటారు. నేను అంతా ఆకుకూర తింటున్నా కదా, ఇంకా ఎంత ఉందో చూడండి. అయితే ఇంకో బెండ చెట్లు చుట్టూరు బెండ చెట్లు అయితే ఇక్కడ పెద్దగా అయిపోయాయి. ఇట్లా పెట్టిన ఆ రోజు ఇది వచ్చేసి టమాటా నాకు కూడా వచ్చేసి బాగా. ఈ మామిడికి అయితే ఎప్పుడు మాగిస్తుంది, ఒకటైతే మన మామిడి ఎంత పడిపోయింది ఇగిర్లు ఎంత బాగా పెడుతున్నాయి చూడండి. అప్పుడు పూత వచ్చినప్పుడు నేను కట్ చేసిన కదా, పూత కట్ చేస్తే ఇట్లా ఇగిర్లు వచ్చేస్తాయి. పూత అట్లా ఉంచినాం అనుకోండి, కానీ ఇగో దీనికి మళ్ళీ పూత పెడుతుంది. దీనికని ఇంత ఇంచుతుంటే ఇగో ఇక్కడ పూత ఇంచిన పక్కకి ఇగిర్లు వస్తుంది. పూతలు రానియద్దు, ఇప్పుడే ఇప్పుడే కాయలు అవసరం లేదు కదా, బలం పోతుంది వీటికి ఈ పూతకి. ఇది తీసేసినామంటే ఇగుర్లు వచ్చేస్తాయి. ఫస్ట్ మనకు ఇగుర్లు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సంవత్సరం వరకు ఎంత పాటు ఇగురు కూడా వచ్చింది చూడు. అయ్యో పూత తెంచచ్చా అని అనకండి. కొన్ని కొన్ని మనం చెట్లను కాపాడాలంటే చెట్లు చెట్లు పెట్టి మళ్ళీ పాతి నాటి పెట్టాలి. ఇప్పుడు వరి అట్లా విత్తనాలు పోయాలి, ఇలాగే మళ్ళీ తీసి నారి పెట్టాలి. అట్లా చెట్లను బతికించుకోవాలంటే కొన్ని కొన్ని తీయాలి. అదేంటిది చెట్టు నీడ కింద పెరగదు పెద్ద చెట్టు కింద అని చెప్పి ఎక్కడైనా నీడ నీడ ఉంటే అది కూడా తీసి ఎండకు నాడుతుంటారు. ఇట్లా మనం చేసే పని ఏంటంటే తండ్రిలాగా బాధ్యత అన్నమాట. తండ్రి కఠినంగా ఉన్నా కూడా వాటి కోసం పిల్లల కోసం చూస్తాడు. సేమ్ అట్లనే మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే మంచి గార్డెనింగ్ తయారు చేయగలుగుతాం. ఇది మాత్రం పోయింది, పాలకూర ఎండిపోయిందా? దీనికి ఏదో పట్టింది కదా, చీడ పట్టింది, ఏదో తెగులు వచ్చింది. వేప నూనె పోయాలి దీనికి తోటకూర. ఇట్లుందంటే అది అది అంటారు నాన్న, ఇదేంటిది దీనికి ఏమో పిచికారీ చేస్తారు దాన్ని అంటారు. వేప నూనెతోనే తయారు చేస్తారు అది. దాన్ని ఎప్పుడో చిన్నప్పుడు ఇన్న పేర్లు కదా వస్తలేవు. అది కొడితే ఇలాంటివి రావు, మంచిగా వచ్చేస్తుంది ఆకుకూర. ఏదన్నా ఇట్లా భూమిలో పర్వాలే చూసుకుందాం. మిరపనారు అక్కడక్కడ వచ్చింది, కరెంట్ వచ్చినట్టుందిగా మిరపనారు అక్కడక్కడ వచ్చింది. ఇదిగో అన్నీ ఇట్లా వచ్చినాయి. మా రామ నీళ్ళు పోసుకుంటూ పోతుండు. ఆ డ్రిప్ పెడితే అయిపోతుంది కానీ ఒకటి అటౌట్ ఇటు ఒకటి మామూలుగా తెచ్చి అటౌట్ ఇటు ఒకటి పెట్టి డ్రిప్ పెడితే ఇట్లా పోసే బాధ ఉంటుందిగా. ఇట్లా కంటిన్యూ పోసుకుంటూ పోవాలి. పిల్లర పిల్లర కాడ అంటే ఏడవుతుంది. ఆ చివరి చివర పెట్టేస్తే ఫ్యూచర్ లో మనం ఏం పండించుకునే దానికైనా యూజ్ అవుతుంది అమ్మే. మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చేసేద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇవి నేను పోయలేదు మా రాముడు చెప్తే ఆయన మొత్తం ఆయనే తగ్గో ఇక్కడ పోయాలి. మళ్ళీ పెడితే ఏమైనా వేయచ్చు మమ్మీ మధ్యలో ఇబ్బంది నాన్న. చివర పైప్ పెట్టేసి ఎక్కడెక్కడ చెట్టు అక్కడ పెట్టుకోవచ్చు. లైన్ వేసేసి పెట్టేద్దాము. ఒకవేళ మధ్యలో చెట్లు పడితే మధ్యలో ఇలాంటి హోల్స్ పెట్టేస్తే అయిపోయాయి కదా. వచ్చినాయి మొలకలు అయితే ఇదిగో ఆ రోజు తెచ్చిపెట్టాం కదా, అక్కడ ఇరిగిపోయింది. ఇది మొత్తం రాయే ఉంది, రాయి పైన కొంచెం ఒక ఫీట్ ఉంది మట్టి పోసి ఇంకా నా ఇంకా రెండు మూడు ఫీట్లు అంతా మట్టి పోసేసి తెచ్చామా. అంత కవర్ కూడా దించుకోండి. ఇగో కవర్ కవర్ కూడా దించకుండా కవర్ కవర్ అక్కడ పెట్టేసినాం. అడుగుకి అది పెట్టేసి కట్ చేసి చూద్దాం అది ఎంతవరకు వస్తుంది. అయినా ఇది పోతుంది ఇప్పుడు ఈ ఇల్లు కట్టేటప్పటికి దాన్ని తీసేసి ఎక్కడన్నా ఇప్పుడు ఈ చెట్లు ఈ గణేష్ పెట్టేయాలి. ఈ గణేష్ చెట్టు గణేష్ చెట్టు అవి కూడా ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఎక్కువ ఈ మధ్యలో పెట్టేద్దాం. గణేష్ చెట్టు రోడ్డుకి పూలు ఉంటాయి లేదా అటు ఒకటి అటు ఒకటి పెట్టేద్దాం. ఇది మనం తీసినప్పుడు తల్లేరు పోయింది అది చూద్దాం. పోయినా కూడా మెల్లగా వస్తుంది. ఇది చూసినారా, దీన్ని గోల్కొండ ఆకు అంటారు. ఈ ఆకు తింటే బర్రెలు మస్తు పాలిస్తాయి, బాగా తింటే కూడా ఇష్టంగా. మీ పొలాల్లో ఉంటే బర్రెలకు పెట్టండి, పెడతారని చెప్తున్నా.
అట్లనే ఇది ఎంత బలమో అట్లా చెట్లకు ఉండే బలాన్ని కూడా అట్లా గుంజేస్తుంది ఈ గోల్కొండకు. రాముడు పల్లీలు పల్లీలు అనే పల్లీ చెట్లు ఎంత మంచిగా వచ్చినాయో, మొత్తానికి పల్లీలు తింటుండే అయితే మా రాముడు. అవును యాకులు మీ దగ్గర ఏమంటారు? పల్లీలు పెట్టిండు వద్దంటుంటే ఇంట్లో ఉన్న పల్లీలు తెచ్చి పెట్టిండు. వచ్చిన చెట్లు మంచిగానే దొరదరా పెట్టిండు. చూద్దాం పల్లికాయలు వస్తాయేమో. మళ్ళీ చెట్టు పూలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూడు దీని మీద బర్డ్స్ నిల్చొని ఉన్నావు చూడు, దీనిపైన నిల్చున్నట్టుంటున్నాయి. ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ. నేను వంట చేసి వెళ్ళినప్పుడు మన పాత వీడియోలో మీకు కనిపిస్తుండొచ్చు, వెళ్ళినప్పుడు ఒక ఉల్లిగడ్డ ఇక్కడే పడేసి వెళ్ళిన. మా రాముడు ఏం చేసిండంటే ఇంట్లో పెట్టిండు మస్తు చెట్ల పిచ్చి మాకంటే ఎక్కువ. మా బాబుకి మా రాముడే పడ్డాయేమో, నాకు పిచ్చే మా రాముడికి పిచ్చే. చూడు దీని మీద అంతా ఎట్లా కూర్చున్నాయి బర్డ్స్. అదే నువ్వు చుట్టూ ఎట్లా అయింది చూడు కింద వరకు, అంటే ఈ కొమ్మ అంత బాగా కంఫర్ట్ ఉన్నట్టుంది అటుకి చల్లగా ఇటు మలుకొని ఆస్వాదిస్తున్నట్టుంది. భూమి ఏదైనా కూడా చూడండి, భూమిలో మనం 5 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తుంది. అది 10 రూపాయలకు మెంతులు తెచ్చేస్తే ఒక 20 రూపాయలు మెంతులు, దాంతో 200 రూపాయలు వస్తుంది. సేమ్ అట్లనే భూమి పైన రేటు పెడితే, ల్యాండ్ పైన మనం రేటు పెడితే, ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు పంట ఎట్లయితే ఇస్తుందో భూమి రేటుకి కూడా అట్లా ఇస్తుంది. అందుకే బుద్ధుని నమ్ముకున్నాను, చెడిపోయినట్టు చరిత్ర లేదు. ఎంత బిజినెస్లు, బోట్లు బిజినెస్లు, స్టీమర్లు, నౌకలు మునిగిపోయిన రోజులు ఉన్నాయేమో. బుద్ధుని నమ్ముకున్నాడు, చెడిపోయినట్టు చరిత్ర లేదు. మాట మా తాత గురించి వచ్చిందండి, మా అమ్మనైనా అక్కడి నుంచి వచ్చింది నాకు అది. అందుకే ఫస్ట్ నుంచి కూడా కొన్ని డబ్బులు ఉన్నాయంటే భూమి భూమి భూమి, ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. నా కొడుకు అయితే నా నోట్లోంచి ఊడిపడ్డాడు ఈ విషయంలో. వాడికి ల్యాండ్లు పిచ్చే ఇంకా వేరే పిచ్చే ఉండదు. సోకులు పడాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ ఎక్కడ తిరగాలి. అసలు మా లెక్క ఇంకొకరు ఉండింటే, మా పొజిషన్లో ఇంకొకరు ఉండింటే ట్రిప్స్ అని, వేరే వేరే ఇతర దేశాలని తిరగడం అని, లేకపోతే ఎట్లా అంటే అట్లా ఎంజాయ్ చేస్తుండే. కానీ నా కొడుకు అట్లా కాదు, అట్లా కాదు కాబట్టి వాడికి వాడు పెరిగే కొద్దీ వాడు ఆశలు కూడా పెరిగిపోతుంటే ఉన్నాయి. ఎవరైనా కొనుక్కొని ఇట్లా పాటించండి, పాటిస్తారని చెప్తున్నా అంతే. ఇంకా వైపు తీసుకోవడం నేను చూసినారా పచ్చడి నిమ్మకాయలు పెరిగినాయి, సైజ్ వస్తున్నాయి, నీళ్ళు పడుతున్నాయి కదా బాగా ట్రిప్లో. అదో సరిపోతుంది 4, 5, 5, 4, 9, 11 ఇక్కడ 1, 12 పన్నెండు కాయలు ఎంత లావు అయితే పచ్చడి సరిపోదా? ఇప్పుడు కాయలు ఉంటే పెరుగుతాయా అమ్మ చెట్లు? ములులు ఉండవు అమ్మే దీనికి? ఏమి ఉండవు నాన్న, చిన్నప్పుడు ఇదైతే పెద్ద చెట్టు ఉంటుండే. చెట్టు మీద వెళ్ళి ఎక్కువ కూర్చొని మా ఫ్రెండ్స్ మేము ఇట్లా కొమ్మల మీద ములులు ఉండవు, పెద్ద పెద్ద కొమ్మలు, పెద్ద చెట్టు గజనెల చెట్టు. మా ఊర్లో ఇప్పుడు నా ఫ్రెండ స్ కానీ వీడియోస్ వస్తే గుర్తుపడతారు. ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క నిమ్మకాయ తినేవాళ్ళం. తినేసి పోటీ ఏంటంటే ఇంకా పిరికెడు నిండా మళ్ళీ ఉప్పుడు మేము వేసి నవలాలి. అట్లా ఎవరైతే చేస్తే పావలా ఆటనా ఇట్లా పెట్టు. ఒక నిమ్మకాయ తిన్నాక పళ్ళు చచ్చిపోతాయి, వాటి పని అయిపోతుంది, ఇంకా నమ్మలేదు ఉంటుందా? నేనైతే ఊరికి అట్లట్లా అనడం మింగేయడము, బియ్యం తీసుకున్నా కూడా పడపట అని ఏదో ఒకటి ఇట్లా రెండు ఇట్లా కొరిగేసి మిగతా అన్ని మింగేసి నేనే గెలుస్తుండే. ఎప్పుడో ఓడిపినా అంటే ఎప్పుడో ఒకసారి. ప్రతిదీ కూడా కాయలు వస్తూ, కాయలు వస్తూనే ఉన్నాయి, తెంపుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. పిందులు ఒక సైడ్ పిందులు వస్తున్నాయి, ఇదో ఒక సైడ్ మనం తెంపుతుంటే ఒక సైడ్ వస్తూనే ఉన్నాయి. తెల్ల కొడుతుంది ఎత్తేనే ఉన్నాం. సపోటా ఇది కూడా పిట్టలు కొడుతున్నాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయి మా ల్యాండ్లో. సరే ఇవైతే ఉత్తగా చెట్లు ఉంటే అట్లనే ఉంటాయి, తీసి పెట్టగానే మాగిపోతాయి. కానీ తెంపం పెరగనే పిట్టలు తిన్నా కూడా మంచిదేగా. మన ల్యాండ్లో కొన్ని కడుపులు నిండిపోతున్నాయంటే ఎంత మంచిదా? అది
అయితే మనం ల్యాండ్ లో ఏ మొక్కలు పెట్టాలన్నా చెట్లు పెట్టాలన్నా ప్లాన్ గా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే దాని దొండ చెట్టు పెడితే మనం అది తీయం, ఇంకా అది ఎప్పటికి కాస్తనే ఉంటది రేపు నా మనమళ్ళు మనవరాళ్ళు తినే వరకు. అయితే ఇట్లా అన్ని ప్లాన్ గా మేమైతే చెట్లు అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ గా చేసినాం. చాలా కొమ్మలే కావు మొన్నే పెట్టినాం. వెళ్దాం ఇది ఆల్రెడీ అది వస్తుంది నాన్న ఎగురు ఇక్కడ వరకు పెట్టేస్తున్నా అంతే కదా. అది అలాగ నేను అది నిలవకుండా పెడతా పాదు టైప్ చేయాలి. దొండ చెట్టుకు పట్టాడు కొంచెం పట్ట అమ్మ ఇక్కడ మార్చెట్ వచ్చిందమ్మా సేమ్ వర్షం పడ్డట్టే ఆడ అవతల వచ్చింది మామిడికెట్. అది ఏం మార్చెట్ అది వాళ్ళు అడవిలో పోయి తెచ్చుకోరు అడవి మార్చెట్. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయన్న వాళ్ళు పనులు ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటుండే కదా వాళ్ళు కూడలే పడుతుండే సేమ్ చూడు వర్షం పడ్డట్టు పడుతుంది. నాకు ఇట్లా చేయడం మస్తు ఇష్టం అందుకే నేను వీడియోలు పెడుతుంటా ఎందుకంటే రేపు రేపు నాకే చూసుకోవడానికి కూడా అవి మెమరీగా ఉంటాయి కదా అందుకోసం. ఆ వీడియోస్ ఎంత పోతున్నాయి పోతున్నాయా పోతున్నాయో సంబంధం లేకుండా పెడుతున్నా ఎందుకంటే ఇవి ఇష్టంగా రేపు రేపు చూసుకోవడానికి ఉంటాయి కదా అందులో. వర్షం పడ్డట్టే ఉంటుంది ఇదంతా టమాటా నారు అంతా పెరిగిన తర్వాత ట్రాక్టర్ తెప్పించి మధ్యలో దున్నిపించి తర్వాత మనము అది తువ్వి పెడదాం నాన్న. ఇట్లా మనం తువ్వి పెట్టకూడదు ఇంతగానో తువ్వి చేయాలంటే ఇబ్బంది అయింది మనం ఈ మధ్యలో అట్లా ట్రాక్టర్ పెట్టిస్తామంటే బంద్ చేసిండు అది అది ఉపయోగం మడత పడ్డది ఏమో అంటే అడిగి బంద్ చేసిండు చిన్న డ్రిప్ వేసినట్టుండి అమ్మ పల్లె చెట్లకు పట్టినావా పల్లెలకి
విరిగిపోతుంది చెట్టు కొంచెం వంగుతుంది అంతే అమ్మ. ఇడికి వస్తే పోతే కాదు, ఎంత ఆనందమో ఎంత ఇష్టమో. ఎన్నిసార్లు నేను ఇంటికి పోదా ఇంకా పని చేసిన ఇంకా పోదాం.